జయపాలయానా పండుగ 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 ప్రతిరోజు పండుగ ప్రతిరోజు పండుగ నాకు డౌట్ వచ్చాను దసరా రోజు పండుగ సంక్రాంతి రోజు పండుగ దీపావళి రోజు పండుగ క్రిస్మస్ రోజు పండుగ ప్రతిరోజు అలక పండుగ ఇంటెలిజెంట్ గుడ్ క్వశ్చన్ అవునా కారా నేను అదే అదే అని చూపించమని గమనిస్తామని రెండు కళ్ళు ఎత్తు వచ్చినా అయితే సినిమాకు వెళ్ళాను డైరెక్టర్ గట్టి కెమెరా కొంచెంకి అరే పెట్రోల్ పండుగ అంటే అలా కాదురా తాత మనోళ్ళు కలిసి ఉంటేనే పెట్రోల్ పండుగ రా కుటుంబం కలిసి ఉంటేనే పెట్రోల్ పండుగ రా అన్నట్టు పోటీ చేసినట్టు అలాగ సినిమా డైలాగ్ అంటే రసికన్న బాగా చెప్తుంది నాకు 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 నాకొట్టు ఏమవుతుంది నాకొట్టు అంటది నాకు 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 నానికి లేదు నాకు రాదు నానికి లేదు అన్నం అనుకోరా అన్నం అవుతుందా అని చెప్పి మంగారు నేను అదే చెప్పి మంగారు అని చెప్పలేము అన్న సినిమా రొమాన్స్ ఎట్లుంది సినిమా సూపర్ ఉంది 4.5 రొమాన్స్ రొమాన్స్ ఎట్లుంది సినిమా డైరెక్ట్ కొట్టి చెప్పినట్టు అండి ఏడు సినిమా పండగ వేట అనుకుని వచ్చినా ఎలా కొంటారు ఆ సినిమా అని అన్న రొమాన్స్ ఎలా ఉంది ఇవాళ అంతరిక్షం లో కూడా అంటారు ఎప్పుడైనా విన్నావా దానిలో ఆకాశంలో రాగి చేస్తారు సినిమాలో రొమాన్స్ ఎట్లుంది రొమాన్స్ రొమాన్స్ ఎలా ఉంది సినిమాలో హైలైట్ అంటే బాగా సినిమాలో ఏంటంటే ఫైట్లు ఉంటాయి సెంటిమెంట్ ఉంటది రావురా మీద జోకులు అంతే నువ్వు కొట్టుకుంటావు కింద పడి సీట్ మీద అంతేనా ఆ జోకులు చంపేది ఇంకో చంపేసి మరి అక్కడికి కొట్టిస్తుంటే మరి డైలాగ్ అలాగే అంటే నవ్వుతావు అని మరి సినిమా జవాబు శ్రీను రెడీయా ప్రతిరోజు పండుగ పండుగ వచ్చినప్పుడు పండుగ వచ్చినప్పుడు మనము ఊరికి పోయినప్పుడు మనము గ్యారాలు సగ్గప్పాలు తర్వాత వడలు మన లడ్డు అన్నీ తింటాము సంతృప్తున్నాను మీరు మైకులు దుర్కరాలి అనుకుంటాను దుర్కరాకుంటే అంత ముఖ్యమైన జ్వరం వచ్చింది మంచి డబ్బు జ్వరం అంత పర్యాలు మీరు దుర్కరాలి వచ్చినప్పుడు సినిమా పక్క సూపర్ ఉందా క్యాండిడేట్స్ పక్క సినిమా ఎక్కువ కొట్టారు హైదరాబాద్ ఏదన్నా వచ్చి అందరూ చేయనొప్పులు ఇస్తారు అక్కడ అందుకే వెళ్ళిపోయాడు ఏమనుకుంటున్నారు మీకు వస్తే నాకు ఎక్కువ రెండు ఆపేస్తాను క్యాండిడేట్స్ పక్క యాక్టింగ్ ఎలా ఉంది హీరోయిన్ హీరోయిన్ టిక్ టాక్ లో బాగా చేసిందే మెగా డాన్స్ మీకు ఎట్లా వచ్చిందా ఏమైనా పాటలు ఏమైనా అన్న ఒక డైలాగ్ చెప్పే ఒక డైలాగ్ చెప్పు స్వామి ఒక డైలాగ్ చెప్పు అవును ఓకే ఎలా ఉంది ఒక డైలాగ్ చెప్పు ప్రతి ఒక్కరు ఇట్లాంటి ఎమోషన్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి అంటే ఒక మనవడు తాత ఆ ఎమోషన్స్ ప్రతి ఒక్కరు థియేటర్ కట్టి చూడాలని కోరుతుంటారు ఎందుకంటే థియేటర్లో ఎమోషన్ లాస్ట్ క్లైమాక్స్ వరకు సుప్పు అసలు థియేటర్ కదా బయటకు కూడా వెళ్ళారు ఎంత బాగుంది ప్రతిరోజు డైలాగ్స్ ఏమైనా చెప్పగలరు డైలాగ్ సార్ ఓర్ నియర్ డైలాగ్ డైలాగ్ ఏంజల్ అన్నట్టు ఇవ్వకున్నారు అబ్బా
చాలా బాగుంది సినిమా, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్. సో సాయి తమ్ముడు చాలా బాగా చేశారు, రాజీ కన్నడ సూపర్ అన్నాడు. ఇంకా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరు చూడొచ్చు. సెంటిమెంట్ బాగా ఉంది, కామెడీ కూడా మార్చి గారు మార్చి అనిపించింది. సినిమా బాగుంది, కంప్లీట్ ఒక ఎథిక్స్ ఉండే మూవీలో, ఫ్యామిలీ ఎలా ఉండాలి, ఒక పెద్ద కుటుంబం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఉండాలి, రిలేషన్షిప్ ఎలా ఉంటుంది బాగా చూపించారు. సో సినిమాలో ఎవరు క్యారెక్టర్ ఎవరి క్యారెక్టర్ బాగా అనిపిస్తుంది, ఏం చేయాలి, చాలా బాగా డ్రాబ్యాక్స్ డ్రాబ్యాక్స్ అంటే కొంచెం తగ్గింది, కానీ ఫ్యామిలీకి బాగా ఇష్టం. సో సాయిధరమ్ తీసి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సాయిధరమ్ తీసి సూపర్ ఉంది, యాక్టింగ్ సాయిధరమ్ తీసి చాలా బాగా చేశారు, రాజకీయ సూపర్ చేశారు. సో సినిమాలో రొమాన్స్ కానీ సాంగ్స్ కానీ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అన్ని బాగున్నాయి, రొమాన్స్ కదా, రొమాన్స్ కూడా ఉంది. ఓకే, సో సినిమా అంటే ఓవరాల్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు, కంప్లీట్ ఫ్యామిలీతో చూడొచ్చు. సెంటిమెంట్ ఉంది, ప్లస్ కామెడీ ఉంది. మెయిన్ ఏంటంటే రావు రమేష్ గారు హిలేరియస్ కామెడీ చేస్తున్నారు. సో చాలా మహేష్ కూడా చాలా బాగా చేస్తున్నారు. సో బాగా గుడ్ మూవీ, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ థియేటర్కి వచ్చి ఉండే. సో రేటింగ్ ఏమిస్తారు? రేటింగ్ వచ్చేసి 3.5. ఓకే.